ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమలలో వైభవంగా ఉట్టోత్సవం. మలయప్ప స్వామి శ్రీకృష్ణ స్వామి వార్లకు ఆస్థానం. ఒంటిమిట్ట క్షేత్రంలో వేగంగా మాస్టర్ ప్లాన్ పనులు. అభివృద్ధి పనులను పరిశీలించిన టీటీడీ చైర్మన్. సంజీవరాయ స్వామికి శోభాయమానంగా అభిషేకం. శ్రీకాళహస్తిలో వీక్షించిన భక్తుల ఆధ్యాత్మిక పరవశం. తిరుమలలో నిరంతర మహాయజ్ఞం. శ్రీవారి సన్నిధిలో నిత్యాన్న ప్రసాద వితరణ. ఆసక్తికర అంశాలతో ప్రత్యేక కథనం. తిరుమల క్షేత్రం ఉత్సవ శోభతో కాంతులీనింది. శ్రీకృష్ణ పరమాత్ముని జన్మాష్టమి వేడుకల్లో భాగంగా తిరుమల శ్రీవారి ఆలయంలో ఉట్లోత్సవాన్ని సంబరంగా నిర్వహించారు. ఆద్యంతం భక్తిరసభరితంగా సాగిన ఉట్లోత్సవం భక్తులకు ఆధ్యాత్మిక మానసిక ఉల్లాసాన్ని ప్రసాదించింది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఉట్లోత్సవం అత్యంత కోలాహలంగా జరిగింది. 2 రోజుల పాటు నిర్వహించిన శ్రీకృష్ణ స్వామి జన్మాష్టమి వేడుకల్లో భాగంగా మంగళవారం సాయంత్రం ఉట్లోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా శ్రీ మలయప్ప స్వామివారిని, శ్రీకృష్ణ స్వామివారిని దగదగాయమానంగా మెరిసిపోయే బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం స్వామివార్లను ఆలయంలోని పడిపోటు దగ్గరకు చేర్చి నివేదన హారతులు సమర్పించారు. అనంతరం స్వామివార్లను పెద్దజయంగారి మఠానికి తీసుకురాగా అక్కడ స్వామివార్లకు ప్రత్యేక హారతులు, నివేదనలు సమర్పించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ను పెద్దజయంగారు ఆశీర్వదించారు. అక్కడి నుంచి స్వామివార్ల విహారం బేడి ఆంజనేయ స్వామివారి ఆలయం మీదుగా హధీరాంజీ ఆర్చి తదుపరి సహస్ర దీపాలంకరణ సేవ మండపం వద్దకు చేరగా అక్కడ హధీరాంజీ బావాజీ మఠం ఆధ్వర్యంలో ప్రత్యేక అర్చనలు, నివేదనలు చేశారు. ఈ సందర్భంగా హధీరాంజీ మఠం వారు ఏర్పాటు చేసిన ఉట్టిని కొట్టేందుకు యువకులు పోటీ పడ్డారు. అనంతరం మాడవీధుల్లో చిన్నజీయర్ మఠం, కర్ణాటక సత్రాలు, వైఖానసార్చక నిలయం, హయగ్రీవ మఠాల్లో మలయప్ప స్వామివారు, కృష్ణస్వామివార్లు ప్రత్యేక హారతులు, నివేదనలు అందుకున్నారు. ఇలా మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో మలయప్ప స్వామివారు, కృష్ణస్వామివారి విహారం సాగింది. ఇక సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారు కొలువైన తిరుచానూరులో ఉట్లోత్సవం వేడుకగా జరిగింది. రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివారిని అర్చకులు సకల శోభితంగా అలంకరించి ఉట్లోత్సవ ప్రాంగణానికి ఊరేగింపుగా తీసుకువచ్చి వేంచేపు చేశారు. అక్కడ భక్తులు వీక్షిస్తూ ఉండగా అర్చకులు ఉట్లోత్సవ ఘట్టాన్ని విశేషంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువకులు విశేషంగా పాల్గొని ఉట్టిని పగులగొట్టారు. ఒంటిమిట్ట మాస్టర్ ప్లాన్ లో భాగంగా ఆలయ పరిసరాలలో జరుగుతున్న ఇంజనీరింగ్ పనులను వేగవంతం చేయాలని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పుట్టా సుధాకర్ యాదవ్ టీటీడీ ఇంజనీర్లను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం ఆయన తిరుపతి జేఈఓ పోల భాస్కర్ ఇతర అధికారులతో కలిసి ఒంటిమిట్టలో జరుగుతున్న ఇంజనీరింగ్ పనులను తనిఖీ చేశారు. మాస్టర్ ప్లాన్ లో భాగంగా వాహన మండపం, భక్తులకు హారతి పాయింట్, మొక్కల పెంపకం, పుష్కరిణి, ఆలయం లోపల పోటుకు మరమ్మతులు, ఆలయం వెలుపల భక్తులకు అవసరమైన వెయిటింగ్ హాల్స్, మరుగుదొడ్లు శాశ్వత ప్రాతిపదికన నిర్మించాలన్నారు. రోడ్ల నిర్మాణం, భక్తులకు తాగునీటి సదుపాయానికి ఏర్పాటు చేస్తున్న ఆర్వో ప్లాంట్స్ ను చైర్మన్ పరిశీలించారు. ఆలయానికి ఎదురుగా ఉన్న ప్రాథమిక పాఠశాలను తరలించి మరో చోట నిర్మించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా కళ్యాణ వేదిక, యాత్రికుల వసతి సముదాయాన్ని సుధాకర్ యాదవ్ పరిశీలించారు. ఓం నమో వెంకటేశాయ. భద్రాచలం కన్నా ఇక్కడ అద్భుతంగా కళ్యాణం జరగాల, ఇక అద్భుతంగా ఒంటిమిట్ట కావాలనే ఉద్దేశంతో ఇక్కడ సుమారుగా 100 కోట్ల రూపాయలు అప్పుడే డెవలప్ చేసేకి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. దాని మూలంగా సుమారు 42 కోట్ల రూపాయలతో ఒక కళ్యాణ మండపం కూడా పెట్టడం జరిగింది. దానికి ఒక ఎట్లుంటుందంటే చాలా అద్భుతంగా తయారు చేశారు. ఎందుకంటే ఇక్కడ మన జేయు గారికి
ఈ ఒంటి మిట్టను ఒక అద్భుతంగా తయారు చేయాలా అనే ఆకాంక్ష. ఓం నమో వెంకటేశాయ నమః. తిరుమల తిరుపతి దేవస్థానం ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయాన్ని టేకోవర్ చేసిన తర్వాత పేజర్ మేనర్లో ఇంటిగ్రేటెడ్గా డెవలప్ చేయడానికి అవసరమైనటువంటి అన్ని స్టెప్స్ తీసుకుంటున్నాం. ముఖ్యంగా ఇక్కడ చేపట్టాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అట్లా మూడు దశలుగా విడగొట్టడం జరిగింది. ఫేజ్ 1లో టెంపుల్ ప్రాంగణం చుట్టూ చేయాల్సినటువంటి పనులన్నీ కూడా ప్లాన్ చేసి వాటన్నింటినీ చేపట్టాము. 25 కోట్ల రూపాయలు వ్యయంతో ఈ పనులన్నీ చేపట్టాం. వీటిలో కొన్ని పనులు పూర్తయినాయి, కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి. ఇంకా కొన్ని మేజర్ వర్క్స్ టెండర్స్ పిలిచాం. ఈ నెలాఖరులో ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీస్ ఫిక్స్ అవుతారు. వచ్చే బ్రహ్మోత్సవాల లోపల అన్ని పనులు ఒక పెద్ద గెస్ట్ హౌస్ తప్ప మిగతా అన్ని పనులు కూడా టెంపుల్ చుట్టూ పూర్తి చేస్తాము. దేవాలయాలు సనాతన హైందవ సంస్కృతి సంప్రదాయాలకు పట్టుగొమ్మలు. భక్తులకు మోక్ష మార్గాన్ని, భక్తి ప్రపత్తులను పెంపొందించే ఈ ఆలయాల్లో ప్రతి 12 ఏళ్లకోసారి అష్టబంధన మహాసంప్రోక్షణ జరపాలని ఆగమాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న అప్పలాయకుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వరాలయంలో అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ఆగమోక్తంగా సాగుతున్నాయి. పంచాహ్నిక దీక్షతో జరుగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, అగ్ని ప్రణయనం, యాగశాలలో పలు వైదిక కార్యక్రమాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తిలోని బహదూర్ పేటలో కొలువైన శ్రీ సంజీవరాయ స్వామివారి ఆలయంలో అభిషేకోత్సవం జరిగింది. శ్రావణ మాసం మంగళవారాన్ని పురస్కరించుకుని రామ పంటకు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకాన్ని వేడుకగా జరిపారు. అలాగే సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి అభిషేకం జరిగింది. అనంతరం పూలమాలలతో అంజనీ సుతిని చక్కగా అలంకరించి నివేదనలు, హారతులు అర్పించారు. భక్తులు జై హనుమాన్ స్మరణలతో స్వామిని సేవించి తరించారు. అనంతపురంలోని శృంగేరి శంకర మఠంలో వేంచేసిన శ్రీ శారదా అమ్మవారి ఆలయంలో లక్ష పుష్పార్చన నేత్రపర్వంగా జరిగింది. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని శ్రీ శారదా అమ్మవారికి నిత్య పూజలు నిర్వహించాక సకల శోభితంగా అలంకరించారు. తరువాత శ్రీ లక్ష్మీ సహస్రనామాలను పారాయణం చేస్తూ అమ్మవారికి భక్తి శ్రద్ధలతో లక్ష పుష్పార్చన నిర్వహించారు. సువాసినులు అష్టోత్తరాలను పారాయణం చేసి విరుల్లో చల్లని తల్లిని సేవించుకుని ధన్యులయ్యారు. అలాగే అనంతపురం జిల్లా సోములదొడ్డిలోని ఇస్కాన్ మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారి ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా రాధాకృష్ణులకు ప్రత్యేక పూజలను కన్నుల పండుగ జరిపారు. ఆపై శ్రీల ప్రభుపాదుల వారికి పూజలు చేసి హారతులిచ్చారు. భక్తులు పుష్పశోభితంగా అనుగ్రహిస్తున్న శ్రీకృష్ణ స్వామి వారిని దర్శించుకుని హరే రామ హరే కృష్ణ స్మరణలతో పరవశులయ్యారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామివారి ఆలయంలో అమ్మవారికి అష్టదళ పాద పద్మారాధన సేవ నిర్వహించారు. అమ్మలకన్న అమ్మ కాళికాంబ దేవికి షోడశోపచారాలను పూర్తి చేశాక చక్కగా అలంకరించారు. అనంతరం అష్టోత్తరాల సైతంగా అష్టదళ పాద పద్మారాధన సేవను విశేషంగా నిర్వహించి హారతులిచ్చారు. అలాగే నంద్యాలలో ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో అభిషేకం జరిగింది. శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా లక్ష్మీ గణపతికి అర్చక స్వాములు వివిధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత వర్ణమయ పుష్పాలతో చక్కగా అలంకరించి ధూపదీప నివేదనలు అర్పించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లో మంగళగౌరీ వ్రతాలను ముత్తైదువులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ప్రత్యేక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై సౌభాగ్యప్రదాయిని శ్రీ లక్ష్మీ అమ్మవారిని కొలువదీర్చి పూజలు చేశారు. అమ్మవారి ముందు అశేషంగా తరలివచ్చిన సువాసినులు బారులు తీరారు. లక్ష్మీ ప్రతిరూపాన్ని తమ ముందు ప్రతిష్ఠించుకుని అర్చకుల సూచనలతో మంగళగౌరీ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకుని అమ్మవారి దివ్యాశీస్సులకు పాత్రులయ్యారు. ఇక కరీంనగర్లోని శ్రీ శివ పంచాయతన పంచముఖ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామివారికి అభిషేకాలను నిర్వహించి పూలమాలలతో చక్కగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు రామపంటును కనులారాగాంచి ఆలయం చుట్టూ 11 సార్లు ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ అన్నప్రసాద కేంద్రం భక్తులందరికీ శ్రీవారి పేరిట షడ్రసోపేతమైన భోజనాన్ని వితరణ చేసే నిత్యాన్న ప్రసాద కేంద్రం. ఒకనాడు శ్రీ వెంకటేశ్వర క్యాంటీన్ కాంప్లెక్స్ గా ఉన్న అన్నప్రసాద భవనం తరిగొండ వెంగమాంబ పేరుతో ఎందుకు మారింది? అసలు అన్నప్రసాద వితరణ ఏ దశలు దాటి పూర్తి ఉచిత స్థాయికి చేరింది?
తిరుమలలో తొలి అన్నప్రసాద వితరణ ఎవరు ప్రారంభించారు తదితర ఆసక్తికరమైన అంశాలు శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో మీకోసం అందిస్తున్నాం. తరతరాల తిరుమల తనివారని మహిమల తరతరాల తిరుమల తనివారని మహిమల యుగ యుగాల జగ జగాల హృదయ డోలల శ్రీ వెంకటేశ లీలల తరతరాల తిరుమల. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఆకలి అనేది తెలియకుండా తిరుమల తిరుపతి దేవస్థానాలు ఎప్పటికప్పుడు అల్పాహారాలు అన్నప్రసాద వితరణ చేస్తోంది. ఎన్ని వేల మంది భక్తులు వచ్చినా ఎటువంటి ఇబ్బంది పడకుండా ఈ యజ్ఞాన్ని నిరాఘాటంగా సాగిస్తోంది. అయితే తిరుమలలో తొలినాళ్లలో పరిస్థితులు ఎలా ఉండేవి? పూర్తిగా దట్టమైన అడవి మధ్యన ఉండే ఆలయానికి వచ్చే భక్తులకు ఎవరు ఆకలి తీర్చేవారు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం వెతికేందుకు కొంత దూరం చరిత్రలో ప్రయాణిస్తే మనకు ముందుగా దొరికే సమాధానం తరిగొండ వెంగమాంబ. అంతకుముందు ఎందరో రాజులు చక్రవర్తులు స్వామివారి నైవేద్యానికి భూరి విరాళాలు ఇచ్చినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. అయితే భక్తుల కోసమే ప్రత్యేకంగా అన్నప్రసాద వితరణ చేసిన ఘనత మాత్రం తరిగొండ వెంగమాంబకే దక్కుతుంది. శ్రీవారి అపర భక్తురాలైన ఈ తెలుగు కవయిత్రి 17వ శతాబ్దంలో తిరుమలలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేసినట్లుగా ఆధారాలు లభిస్తున్నాయి. ఏటా వైశాఖ మాసంలో తిరుమలలో నృసింహ జయంతి జరిపే వెంగమాంబ 10 రోజుల పాటు అన్నప్రసాద వితరణ చలివేంద్రాలు ఏర్పాటు చేసేదట. ఈ పవిత్ర కార్యక్రమానికి ఆనాటి రాజులు దిండిగల్లు మొదలుకొని ఉత్తరాదిన గోల్కొండ వరకు ఎందరో భూదానాలు చేసినట్లు శాసనాలు తెలియజేస్తున్నాయి. తిరుమలలో అన్నప్రసాద వితరణకు నాంది పలికిన తరిగొండ వెంగమాంబ పేరుతో టిటిడి నూతన అన్నప్రసాద భవనాన్ని ప్రారంభించింది. ఆధునిక హంగులతో ఒకేసారి 4,000 మంది భోజనం చేయగలిగే ఈ భవనాన్ని 2011 జూలై 11వ తేదీన అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ప్రారంభించారు. ఇక 1933లో తిరుమల తిరుపతి దేవస్థానాలు ఏర్పడిన 3 దశాబ్దాల తర్వాత స్వల్ప ధరలకే అల్పాహారాన్ని అందించే ఓ క్యాంటీన్ను ప్రారంభించారు. అంటే 1965కు పూర్వం ప్రస్తుతం అఖండ హరినామ సంకీర్తన జరిగే మండపంలో ఈ క్యాంటీన్ను ఏర్పాటు చేశారు. అప్పట్లో ఇడ్లీ 10 పైసలు, వడ 15 పైసలు, టీ కాఫీ 25 పైసలు, మసాలా దోశ 40 పైసలు, భోజనం 1 రూపాయి పావలాకు విక్రయించేవారు. తదుపరి 1970 నుంచి 1980 వరకు ఏఎన్సీ ప్రాంతంలోని ఓ కాటేజీలో SVCC పేరుతో అంటే శ్రీ వెంకటేశ్వర క్యాంటీన్ కాంప్లెక్స్ ప్రారంభించారు. ఇక్కడ కూడా స్వల్ప ధరలకే ఆహార పదార్థాలు విక్రయించేవారు. తదుపరి ప్రముఖులు భక్తుల కోసం మార్చి 31, 1971లో SV గెస్ట్ హౌస్ను అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు. ఇందులో టీటీడీ ప్రత్యేకంగా క్యాంటీన్ను ఏర్పాటు చేసి తక్కువ ధరకే భోజన సౌకర్యాన్ని కల్పించింది. తదుపరి 1981 నుంచి 1984 వరకు ఆర్టీసీ బస్టాండ్లోని టీటీడీ సెంట్రల్ క్యాంటీన్ ఏర్పాటు చేసి ప్లేట్ మీల్స్ 75 రూపాయలకు, ఫుల్ మీల్స్ 3 రూపాయలకు విక్రయించేవారు. ఈ క్రమంలోనే పాత అన్నప్రసాద భవనాన్ని 1980 జూన్ 5వ తేదీన అప్పటి ఈవో పివిఆర్కే ప్రసాద్ ప్రారంభించారు. ఈ భవనంలో ప్లేట్ మీల్స్ 75 రూపాయలు, ఫుల్ మీల్స్ 3 రూపాయలు, స్పెషల్ భోజనం 4.5 రూపాయలకు విక్రయించేవారు. అప్పట్లో ప్రతినిత్యం 5,000 భోజనాలను విక్రయించేవారు. అయితే కొండకు వచ్చే భక్తుల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉండడంతో ఉచిత అన్నప్రసాద వితరణకు టీటీడీ శ్రీకారం చుట్టింది. 1985లో ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అన్నప్రసాద వితరణను ప్రారంభించారు. ఎల్వి రామయ్య అనే భక్తుడు ఇచ్చిన 10 లక్షల రూపాయల భూరి విరాళంతో టీటీడీ ఉచిత అన్నప్రసాద వితరణకు శ్రీకారం చుట్టింది. అప్పట్లో పరిమిత సంఖ్యలో మాత్రమే ఉచిత భోజనం లభించేది. శ్రీవారి దర్శనం చేసుకున్న భక్తులకు మాత్రమే ఆలయంలో ఉచిత భోజనం టోకెన్లు అందించేవారు. తొలుత 2,000 మందికి మాత్రమే భోజనం అందిస్తూ ఉండగా క్రమంగా ఈ సంఖ్య 14,000కు, అక్కడ నుంచి 20,000 మందికి పెరిగింది. ఈ భవనంలో 2 హాల్స్ ఉండడంతో ఒక్కో హాల్లో 1,000 మంది చొప్పున విడతకు 2,000 మంది భోజనం చేసేవారు. ఇలా ప్రారంభమైన అన్నప్రసాద వితరణ క్రమంగా భక్తుల సంఖ్య ప్రతి నిత్యం 1,00,000కు చేరుకుంటున్న నేపథ్యంలో 2008లో
సర్వభోజన పథకానికి శ్రీకారం చుట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం. నాటి నుంచి తిరుమలకు వచ్చిన భక్తులందరికీ శ్రీవారి అన్నప్రసాద వితరణను ఉచితంగా కొనసాగిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల సేవలో తరిస్తోంది. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ వైద్యో నారాయణో హరిహి అనే వేదోక్తిని అక్షర సత్యం చేస్తూ ఆచరణలో చూపెడుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఎముకలు, కీళ్లు, వెన్నుముక సంబంధమైన వ్యాధులతో బాధపడే దివ్యాంగులకు చేదోడు వాదోడుగా బర్డ్ ఆసుపత్రిని స్థాపించి శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ ద్వారా వైద్య సహాయాన్ని ఉచితంగా అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మహత్తర ఆశయ సాధనకు మీ వంతు చేయుతను అందజేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ మహానగరంలోని వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు వైభవంగా జరిగాయి. విశిష్టమైన శ్రావణ మాసాన స్వామివార్లకు నిర్వహించిన వివిధ ఉత్సవాలు భక్తులకు తన్మయత్వాన్ని ప్రసాదించాయి. ఆ విశేషాలు మీకోసం. హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని తిరునిలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమిని ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణ స్వామి ఉత్సవమూర్తిని ఆలయ ఆవరణలోని మండపంలో కొలువుదీర్చారు. పలు రకాల పరిమళ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో అభిషేకం చేశాక సుగంధ పూలమాలలతో అలంకరించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి నిర్వహించిన అభిషేకం భక్తులకు పరవశాన్ని అందించింది. కాచిగూడలోని శ్రీ శ్యామ్ మందిరంలో కృష్ణాష్టమి వేడుకగా జరిగింది. ఆలయాన్ని పూలమాలలు, విద్యుత్ దీపాలతో సకల శోభితంగా అలంకరించారు. స్వామివారికి విశేష అర్చనలు చేసి హారతులు సమర్పించారు. ఆలయ ఆవరణలో ఉత్సవమూర్తులను కొలువుదీర్చి పట్టు పీతాంబరాలతో అలంకరించి హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించారు. భక్త బృందాలు భజనలతో స్వామివారిని సేవించారు. అదేవిధంగా రాజీవ్ నగర్లోని శ్రీ వీర హనుమాన్ ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామివారి మూలమూర్తికి పంచామృతాలు, విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేసి గజపూలమాలలు, తులసి హారాలతో అలంకరించారు. ఊర్ధ్వ భాగంలో కొలువుదీరిన శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి పూజలు చేసి అష్టోత్తర శతనామాలతో పారాయణం చేశారు. ఇక సంతోష్ నగర్లోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం జరిగింది. ఆలయ ఆవరణలో అందంగా అలంకరించిన ఉత్సవ మండపంలో సకల ఆభరణ శోభితులుగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని ఉత్సవమూర్తులను కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, సుముహూర్తం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాలను వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారంగా నిర్వహించారు. అనంతపురం జిల్లా గార్లదిన్న మండలం కోటంక గ్రామం సమీపంలోని పాతకోట కొండపై కొలువైన శ్రీ గుంటి సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయ కుంభాభిషేకోత్సవం ఘనంగా జరిగింది. అటవీ ప్రాంతంలో ఆహ్లాద భరిత వాతావరణంలో నెలవైన ఈ ఆలయంలో స్వామివారు స్వయంభూగా వేంచేశారు. ఈ నేపథ్యంలో 12 ఏళ్ల కోమారు నిర్వహించే మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఆలయ గోపుర కలశానికి ప్రత్యేక పూజలు చేసి గోక్షీరంతో అభిషేకాలు జరిపి హారతులు సమర్పించారు. కలశాల్లోని పవిత్ర జలాలతో మహాకుంభాభిషేకం జరిపి హారతులు సమర్పించారు. భక్తులు అశేషంగా పాల్గొని తన్మయులయ్యారు. మానవాళికి మంచి చెడును ఉద్బోధించి ఆదర్శవంతమైన జీవన మార్గాన్ని గీతా పారాయణం ద్వారా చాటి చెప్పిన దేవదేవుడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆ స్వామి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. ఆ విశేషాల సమాహారం మీకోసం. తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం పసలపూడిలో శ్రీకృష్ణ స్వామి జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. రుక్మిణి సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శ్రీకృష్ణ స్వామి రథోత్సవం సంబరంగా సాగింది. గోపీ గోపికల వేషధారణలో చిన్నారులు రథోత్సవంలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రథోత్సవంలో పరమాత్ముని దర్శించి భక్తులు ప్రణామాలు అర్పించారు.
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం గాలాయిగూడెంలోని శ్రీకృష్ణ మందిరంలో కృష్ణాష్టమిని కన్నుల పండుగగా జరిపారు. ఈ సందర్భంగా రాధాకృష్ణులకు అర్చనాది ఆరాధనలు పూర్తి చేశాక చూడచక్కగా అలంకరించి నివేదనలు సమర్పించారు. భక్తులు స్వామివారి ముందు ప్రణమిల్లి భజనలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో సకల దేవతాస్వరూపమైన గోమాతకు పూజలు చేశారు. పసుపు కుంకుమలతో గోవును అలంకరించి ప్రదక్షిణలు చేశారు. కడప జిల్లా మోక్షంపేటలోని శ్రీ అహోబిల మఠం లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు భక్తజన రంజకంగా జరిగాయి. శ్రీమన్నారాయణుడు ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మునిగా అవతరించి లీలామానుష రూపుడిగా అనుగ్రహిస్తున్నారు. ఈ క్రమంలో స్వామివారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో ఊంజల్ సేవను మనోహరంగా నిర్వహించారు. ముందుగా మూలమూర్తులకు షోడశోపచారాలు పూర్తి చేసి సర్వాంగ సుందరంగా అలంకరించారు. తరువాత బాలకృష్ణుని బుట్టలో కొలువుదీర్చి శిరస్సున ధరించి గర్భాలయ ప్రదక్షిణ చేశారు. చిడ్డి కృష్ణులు, గోపికల వేషధారణలు, చిన్నారులు స్వామివారి వెంట ప్రదక్షిణలు చేశారు. అనంతరం పూల తోరణాలతో చూడ ముచ్చటగా తీర్చిదిద్దిన ఉయ్యలలు బాలకృష్ణుని వేయించేపు చేసి ఊంజల సేవను నిర్వహించారు. చిన్నారులు ఊయలలోపుతూ చిన్నికృష్ణుని సేవలో తన్మయులయ్యారు. అశేషంగా తరలివచ్చిన భక్తులు హరే రామ హరే కృష్ణ స్మరణలతో పరవశులయ్యారు. ఇటు జిల్లాలోని రాజంపేట నియోజకవర్గం నందలూరు మండలంలో కొలువైన శ్రీకృష్ణస్వామి ఆలయంలో కళ్యాణోత్సవం నేత్ర పర్వంగా జరిగింది. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కళ్యాణోత్సవంలో భక్తులు అశేషంగా పాల్గొని తన్మయులయ్యారు. ముందుగా మూలమూర్తులకు నిత్య పూజలు చేశారు. ఆలయ ఆవరణలో గోమాతకు పసుపు కుంకుమలతో అర్చనలు చేశారు. అనంతరం చక్కగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై సర్వాంగ శోభితులను చేసిన రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివారిని ఆసీనులను చేసి పలు వైదిక క్రతువులను పూర్తి చేశాక మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని విశేషంగా నిర్వహించారు. భక్తులు శ్రీకృష్ణ పరమాత్ముని కళ్యాణాన్ని గాంచి పరవశులయ్యారు. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై మంగళవారం సాయంత్రం గాత్ర కచేరీ జరిగింది. చెన్నైకు చెందిన వి దీపిక ఆలపించిన కీర్తనలు శ్రీవారి భక్తులను అలరించాయి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.